పదిహేను కోట్ల రూపాయలు ఏమి కాకుండా ప్రయత్నం చేస్తుంటే ఆ రోజు మా ఎంపీ గారు చిన్న కూడా అందరికి తెలుసు. అదేంటి సీక్రెస్ గా ఉన్న తెలుసుకోవడానికి అంటే మా సెల్ ఫోన్లు మా తాలూకా ప్రతిపక్షం వాళ్ళ తాలూకా ఇన్ఫర్మేషన్లు అవన్నీ తెలుసుకోవడానికి అంటే ప్రభుత్వం వచ్చి ప్రజల సంఖ్య మీద సరిపడిన దాని గురించి కాదు ప్రతిపక్షం మీద వచ్చి దాని రాజకీయాల కోసం ప్రభుత్వం దానిని నియమించుకోవాలి. ఎలాంటి కార్యక్రమాలు కాబట్టి చెప్తున్నాం ఇవాళ వారు చేసిన అభియోగాలు ఆరోపణలు వాస్తవాలు అన్నిటి మీద కూడా విచారణ జరుపుతారు. రాబోయే కాలం విచారణ దొరుకుతుంది. వాస్తవాలు ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. ఎవరైతే అందరూ ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. అంత ఇచ్చే ఖర్చు పెట్టారంటే ప్రజాధారాన్ని సుమారు 150,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో అదనంగా అప్పు తీసిందంటే రాష్ట్రం ఎప్పటి రాష్ట్రం ఏర్పాటైన దగ్గర నుంచి 90,000 కోట్లు ఉంటే ఇవాళ 2,50,000 కోట్లు పైచరిగా అప్పులుంటే కష్టం లేదు. స్టోర్కి పౌడర్కి వాళ్ళు జాబితాకి ఇష్టం వచ్చారు ఇష్టం రాత్రిగా వాళ్ళు పంపిణీ చేశారు మనం చూసాం రాబోతుంది అంటే 100% రాబోతుంది. ఇది నా మాటే కాదు ప్రజల మాట ఇది. ఏనాడైతే ఈ ప్రభుత్వం వచ్చి పరిపాలన గాలి కదిలిందో అన్ని వర్గాలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి వచ్చిందో ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తికరంగా లేదో అవినీతితో కొరికిపోయిందో శాంతి భద్రతలు అన్నీ కూడా చిన్నపిల్ల అయిపోయేవో ఆ రోజే తెలుగుదేశం పార్టీ మండిపోయింది. ఓటో ఏదైతే ఆ రోజు హైదరాబాద్లో ఓటు నోటు వేసిన చంద్రబాబు నాయుడు గారు హెడ్గా పట్టుబడ్డాడు. ఆ రోజే రాష్ట్రాన్ని వచ్చి హైదరాబాద్కి వచ్చి తాకట్టు పెట్టేశారు. హైదరాబాద్ ఉన్న తెలంగాణ ఉన్న ప్రభుత్వానికి తాకట్టు పెట్టారు. కేంద్రానికి తాకట్టు పెట్టేశారు. ఆ రోజే పోయింది మన రాష్ట్రం డెవలప్మెంట్ రాష్ట్రం తనకు అభివృద్ధి రాష్ట్రం పరిపాలన అంతా కూడా గాలిపోతుంది. ఆ రోజు నుంచి నేను కోరుకున్నాను ఇక అక్కడ నుంచి అవినీతి ధ్యేయంగా మార్గం పట్టుకున్నాను. మోసేవారికి ప్రభుత్వ ధనాన్ని ప్రజా ధనాన్ని ప్రభుత్వ ఖజానా నుంచి దోచిపెడుతున్నారు. అది నిబంధనల విరుద్ధం. మీరు ఎందుకు నవ్వాలని చెప్పి మీకు కేంద్ర నిబంధన కానీ రాష్ట్ర నిబంధన కానీ చీఫ్ సెక్రటరీ కూడా అడిగాం. అది వాస్తవం జరుగుతుంది. మేము కాదండి రాకేష్ గారు చెప్పనండి ఎక్కడ ఎవరు దోచిపెట్టి చెప్తే ఎక్కడితో సార్ చెప్తాం ఎవరెవరికి ఇచ్చారో ఎవరికి ఇస్తున్నారో ఎవరెవరికి ఏం చేస్తున్నారని సన్నాయి నొప్పులు ఒప్పుతున్నారు. ప్రజలు వచ్చి మా ప్రజల్ని భయపెట్టారు. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు మీదలు గట్టి పెడతారు అని క్యాబినెట్ మీకు తీసుకున్న నిర్ణయాలు గట్టి పెట్టారు. రాకేష్ గారు మీ డబ్బులీకి వచ్చి అడ్డు పెడుతున్నారు. ఇంకా మాకు చేయండి. ఇంకా కొద్ది రోజులు పోతే ఏదైతే మీ మీద వచ్చిన మీ ప్రభుత్వం మీద